కృష్ణమూర్తి సార్ రాజేందర్ గారు నేను కృష్ణమూర్తి ఆంధ్రప్రభ మీకు బీజేపీ కీలక బాధ్యత అప్పచెప్పింది ఆపరేషన్ ఆకర్ష్ టిఆర్ఎస్ లో అసంతృప్తులు గానీ ఉద్యమకారులతో చేయించడం కానీ అది ఎంతవరకు అయింది రెండో రకం కూడా ప్రచారం జరుగుతుంది మీరు బీజేపీని వీడతారు కాంగ్రెస్ తో పోతున్నారని అది ఎంతవరకు అయింది చెప్పండి రెండు విషయాలు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు నాయకుల కోసం వేటాడినా నాయకుల కోసం తీసుకపోయినా అది మీరు చెప్పిన ఆపరేషన్ ఆకర్ష వర్తిస్తుంది కానీ ఇక్కడ మా దగ్గర ఏముందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆకర్షిస్తుందా ప్రలోభ పెట్టదు భారతీయ జనతా పార్టీ ఆకర్షించదు ప్రలోభ భారతీయ జనతా పార్టీ ప్రజలు కనుక రేపు రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తారనుకున్నప్పుడు రాజకీయాల మీద అవగాహన కలిగిన వాళ్ళు రాజకీయ భవిష్యత్తు కోరుకునే వాళ్ళు మా దాంట్లోకి వచ్చే ఆస్కారం ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ నేను చెప్పిన కదా ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగుతున్న మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు కింది స్థాయిలో జిల్లాపై చైర్మన్లు కావచ్చు మేయర్లు కావచ్చు ఎవ్వరు కూడా తృప్తిగా లేరు మేమంతా ఉత్సవ విగ్రహాలాగానే ఉన్నాము ఇది మంచిగా లేదు దీనికి భవిష్యత్తు లేదు ఎన్నడో ఒక నాడు దీని నుంచి బయటపడాలని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడు బయట మీకు తెలుసు ఇంకా 2 సంవత్సరాలు అధికారంలో ఉండేది ఉన్నది 2 సంవత్సరాల కాలం పాటు ఎందుకు పోగొట్టుకోవాలి అదేదో పని చేసుకుందాం ప్రజలకు దగ్గర ఉందామని చెప్పి అనుకొని బయటపడతారు తప్ప రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పి అల్ల ఉన్న నాయకులంతా నిర్ణయించుకున్నమాట వాస్తవం వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారనేది కాలం నిర్ణయిస్తుంది రెండవది మీరు రెండో ప్రశ్న ఏది వేసిండో ఆ ప్రశ్న కాంగ్రెస్ పార్టీకి పోతానని వేసిండు నేను పార్టీలు మారటం కాదు నీకు ఐడియా ఉండాలి నేను ఇప్పుడు కూడా నాదని పార్టీ మారలే నేను నేను టీఆర్ఎస్కి రాజీనామా చేయలే నన్ను తొలగించిండు వాళ్ళు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలే నన్ను రిజైన్ చేయించిండు వాళ్ళు ఫోర్స్ చేసిండు నేను ఇజ్జత్ గల్ల బిడ్డగా రిజైన్ చేసిన కానీ పూటకో మాట రోజుకొక ఆలోచన ఉండవని కాదు స్థిరమైన ఆలోచన ఉండవని అన్ని రకాల ఆలోచించుకున్న తర్వాతనే నేను భారతీయ జనతా పార్టీలో ఎంటర్ అయినా నేను విద్యార్థి ఉద్యమాల్లో లెఫ్ట్ భావాలు కలిగి ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి కాబట్టి స్టాటిక్గా ఉండవు కాబట్టి ఇప్పుడున్నటువంటి మారిన పరిస్థితులలో ఈ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం కొనసాగుతుంది కాబట్టి కుటుంబ పాలనను అంతం పట్టించి ఒక సామాన్య మధ్యతరగతి బిడ్డ ఒక ఓబీసీలో ఓబీసీ కులాలు పుట్టిన బిడ్డ దేశ ప్రధానమంత్రి అయింది కాబట్టి ఇవాళ వారి నాయకత్వంలో మీరు ఇక్కడ కొనసాగాలని నేను ఆ పార్టీలో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను కాబట్టి అట్లాంటి ప్రశ్నలు ఉత్పన్నం కావు రెండు ఇవన్నీ ఎవరు చేస్తారంటే కేసీఆర్ గారికి ఇవన్నీ రాతలు రాయించడు ఇవన్నీ సృష్టించడం అలవాటు కాబట్టి వారు చేసే పని కానీ కనుమల కూడా రాదు అంటే వారు మిత్రవైరుద్యం మిత్రభేదం ఎట్లా పెట్టానో వెనుతో పెట్టిన విద్య ఆయన ప్రజా హృదయాన్ని గెలుచుకొని గొప్ప కాడు ఇతర పార్టీలలో చిచ్చు పెట్టి ఇతర పార్టీలలో ఇట్లాంటి పుట్టించి తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు వేసి ఆయన చలమనేటువంటి తప్ప ఆయన న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా తను గొప్ప పనిచేసి ప్రజల ప్రేమను పొంది ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకునే వాళ్ళు కాదు అందుకనే వాళ్ళు అవన్నీ ఆపణ చేస్తారు ఇవన్నీ కేసీఆర్ చేస్తున్న పనులు తప్ప ఇవి కథ వట్టి కథనాలు కాదు